పది చరిత్ర వాస్తవాలు వారు మీకు పాఠశాలలో నేర్పించలేదు. పాఠశాలలో వారు మీకు నేర్పించే చరిత్ర వాస్తవాలు ఆసక్తికరంగా ఖచ్చితంగా, కానీ ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. ఇది చాలామందికి తెలియని వాస్తవాలు చరిత్రను నిజంగా ఆసక్తికరంగా చేస్తాయి. ఉదాహరణకు, చరిత్రలలో పొడవైన రోజు 400 రోజులు పైగా ఉందని మీకు తెలుసా? ఈరోజు మనం నడుపుతున్న వాహనాన్ని రూపొందించడానికి హిట్లర్ సహాయం చేశాడని మీకు తెలుసా? వాస్తవానికి మీకు తెలిసిన ప్రపంచ చరిత్ర గురించి ఎన్ని విషయాలను మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి 10 విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1వది అగస్ట్ సీజర్. అగస్ట్ సీజర్ చరిత్రలో జీవించిన అత్యంత ధనవంతుడు. జూలియస్ సీజర్ యొక్క మేనల్లుడు మరియు వారసుడు రోమన్ చక్రవర్తి. అగస్ట్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించేటప్పుడు 46 ట్రిలియన్ డాలర్లను నికర విలువను కలిగి ఉన్నాడు. టీంబంటుకు రాజా మనస మూస ప్రపంచంలోని సంపన్న వ్యక్తి అని కొందరు అంటున్నారు. ఎందుకంటే అతని సంపదన లెక్కించడానికి చాలా గొప్పది. ఏదేమైనా అగస్కు యొక్క అద్భుతమైన సంపదను కొలవవచ్చు. 2వది అలెగ్జాండర్. అలెగ్జాండర్ ది గ్రేట్ సంజీవ ఖననం చేయబడింది అనుకోకుండా. అయితే అతను మరణించినప్పుడు 32 ఏళ్ల వయసులో అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం ఇప్పటి వరకు చూడని అతిపెద్ద భూ ఆధారిత సామ్రాజ్యాన్ని జయించి సృష్టించాడు. ఇది బాల్కన్ల నుండి పాకిస్తాన్ వరకు విస్తరించింది. క్రీస్తుపూర్వం 323లో అలెగ్జాండర్ ఆరోగ్యానికి గురయ్యాడు మరియు 12 రోజులు బాధాకరమైన నొప్పి తర్వాత అతను కన్నుమూశాడు. ఏదేమైనా అతని శవం మొత్తం 6 రోజులు కుళ్ళిన లేదా కుళ్ళిన సంకేతాలను చూపించలేదు. అయితే అలెగ్జాండర్ న్యూరోలాజికల్ డిజార్డర్ గ్లూయెలియన్ బార్ సిండ్రమ్స్తో బాధపడ్డాడని ఆధునిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అతను మరణించినప్పుడు అతను స్తంభించిపోయాడు మరియు మానసికంగా తెలుసు అని వారు నమ్ముతున్నారు. సాధారణంగా అతను భయంకరంగా సజీవంగా ఖననం చేయబడ్డాడని చెబుతున్నారు. 3వది మహిళ. చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పైరేట్ ఒక మహిళ అని తెలుసా మీకు? చింగ్సి అనే ఆమెను చైనాలో వేష్యా రెడ్ ఫ్లాగ్ షిప్ కమాండర్ ఆమెను కొని వివాహం చేసుకునే వరకు ఇది జరిగింది. కానీ ఆమెను భార్యగా చూడడం కంటే ఆమె భర్త ఆమెను తనతో సమానంగా భావించాడు మరియు ఆమె విమానంలో చురుకైన పైరేట్ కమాండర్ అయింది. చింగ్సి త్వరలో తన తోటి సముద్రపు దొంగల గౌరవాన్ని సంపాదించాడు. ఎంతగా అంటే ఆమె భర్త మరణించిన తర్వాత ఆమె విమానాలు కెప్టెన్ అయ్యారు. షీహ్ నాయకత్వంలో రెడ్ ఫ్లాగ్ షిప్ 300 యుద్ధ నౌకలను కలిగి ఉంది. ఇంకా 1200 సహాయ నౌకలు ఉన్నాయి. ఆమెకు 40,000 నుండి 80,000 మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలు కూడా ఉన్నారు. వారు చైనా చుట్టూ ఉన్న జాలలను భయపెట్టారు. రెడ్ ఫ్లాగ్ షిప్ అటువంటి భయంకరమైన రైడర్స్ చైనా ప్రభుత్వం చివరకు చింగ్సి మరియు ఆమె మొత్తం విమానాలను క్షమించింది, వాటికి అధికంగా సముద్రాల నుండి తప్పించడానికి. 4వది అథ్లెట్స్. ప్రాచీన ఒలింపిక్స్లో అథ్లెట్స్ నగ్నంగా ప్రదర్శించారు. అయితే అథ్లెట్లు దేవుళ్లను అనుకరించటానికి ఇలా చేశారు. కానీ క్రీడలో ప్రతి ప్రయత్నం తర్వాత చెమట ద్వారా వారి చర్మం నుండి విషాన్ని సులభంగా క్లియర్ చేయడంలో సహాయపడతారు. వాస్తవానికి జిమ్నాస్టిక్ అనే పదం ప్రాచీన గ్రీకు పదాలు. గుమ్నాసియా అథ్లెటిక్ శిక్షణ వ్యాయామం మరియు గుమ్నెన్స్ నగ్న నుండి వచ్చింది. ఇది నగ్నంగా శిక్షణ ఇవ్వడం అని అనువాదిస్తుంది. 5వది జూలియస్ సీజర్. 23 సార్లు కత్తిపోటుకు గురయ్యాడు. జూలియస్ సీజర్ బహుశా రోమన్లతో ముడిపడి ఉన్న అత్యంత ప్రసిద్ధ పేరు. అదేవిధంగా అతని హత్య మరియు మరణం కూడా చాలా ఆసక్తి పాలైనవి. అయితే రోమన్ రిపబ్లిక్ యొక్క తిరుగుబాటు మరియు తనను తాను డిక్టేటర్ ఫర్ లైఫ్గా ప్రకటించడం, అతని తీవ్రమైన రాజకీయ అభిప్రాయాలతో పాటు అతని బెస్ట్ ఫ్రెండ్ బ్రూటన్ నేతృత్వంలో అతని తోటి రోమన్ సెనేటర్ల బృందం క్రీస్తుపూర్వం 44 మార్చి 15న అతని హత్య చేసింది. హత్య సమయంలో సీజర్ కనీసం 23 సార్లు కత్తిపోటు చేయబడ్డాడు. చివరికి అతని గాయాలలో లొంగిపోయాడు. అతను తన మాజీ బెస్ట్ ఫ్రెండ్ బ్రూటస్తో కలిపి తాగ పాదాలతో కన్నుమూశాడు. 6వది కొలోసియం. కొలోసియం మొదట పూర్తిగా పాలరాయితో కప్పబడి ఉంది. ఈ రోజుల్లో మీరు కొలోసియంను సందర్శించినప్పుడు లేదా చూసినప్పుడు రాతి వెల్లుపల్లి భాగం దాని ఉపరితలం అంతటా పార్క్ మార్కులలో ఎలా కనబడిందో మీరు గమనించవచ్చు.
అయితే ఇది వయసు కారణంగా పదార్థం యొక్క క్షీణత అని మీరు మైట్ ఇచ్చినప్పటికీ వాస్తవానికి ఇది పూర్తిగా పాలరాయితో కప్పబడి ఉంది. పాకమార్లకు కారణం రొంపతనం. తర్వాత నగరాన్ని గోత్స్ దోచుకున్నారు. అవును, అది నిజం. గోత్స్ వారు పాలరాయి మొత్తాన్ని కోలిష్యం నుండి తీసుకొని దానిని ఎక్కువగా దాన్ని బీర్ రాతి అమెరికాకు తీసుకువెళ్లారు. అయితే ఆ రాతి రంధ్రాలు ఎక్కడ నుండి ఇనుము బిగింపులు మరియు దానికి పాలరాయి క్లాడింగ్ను జత చేసి స్తంభాలు బయటకు తీయబడ్డాయని చెబుతున్నారు. ఏడవది గ్లాడియేటర్స్. అయితే మహిళలలో కూడా గ్లాడియేటర్స్ అనేవారు ఉన్నారు. ఆడ గ్లాడియేటర్స్లను గ్లాడియేట్రిక్స్ లేదా బహువచనం అని పిలుస్తారు. వారి మగ ప్రత్యర్థుల కంటే వారు చాలా అరుదు. అలా రోమి యొక్క వివిధ పోరాటాలలో గుంటల్లో నేరస్తులను ఉరితీయటం, ఒకరితో ఒకరు పోరాటం మరియు జంతువులతో పోరాటం వాటిని గ్లాడియేటిక్స్ పనిచేశాయని ఇక్కడ చెబుతున్నారు. ఎనిమిదోది వైకింగ్స్. అమెరికాను కనుగొన్న మొట్టమొదటి వ్యక్తులు వైకింగ్స్. క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనిపెట్టడానికి 500,000 ముందు గ్రీన్లాండ్ చెందిన వైకింగ్స్ చీఫ్ లీఫ్ ఎరిక్సన్ క్రీషే 1000 సంవత్సరాలలో న్యూఫౌండ్లాండ్ ద్వీపంలో అడుగుపెట్టాడు. లీప్ ఎరిక్సన్ నేతృత్వంలోని వైకింగ్స్ న్యూఫౌండ్లాండ్ను స్థిరపరిచింది. అలాగే కెనడాలో లాబ్రాండ్స్ మరింత ఉత్తరాన కనుగొని స్థిరపడింది. మీరు వైకింగ్స్ గురించి ఈ చరిత్రలో వాస్తవాలను కూడా ఇష్టపడవచ్చని తెలుసుకోవచ్చు. 9వది లూఫ్ట్వాఫ్. మాస్టర్ ఇంటిగ్రేటర్ ఉంది. దీని వ్యూహం సాధ్యమైనంత బాగుంది. హన్స్ షర్ప్ శరీరక హింస మరియు క్రూరత్వానికి వ్యతిరేకంగా ఉన్న మాస్టర్ ఇంటిగ్రేటర్. అతని పద్ధతులు చాలా విజయవంతమయ్యాయి. తరువాత యుఎస్ మిలిటరీ అతని పద్ధతులను వారి సొంత విచారణ పాఠశాలలో చేర్చారు. ఖైదీల నుండి సమాచారాన్ని పిండడానికి షార్ప్ యొక్క ఉత్తమ వ్యవహారాలు ప్రకృతి కాపలదారులు లేకుండా నడుస్తుంది. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని కాల్చడం, జోకులు పగలగొట్టడం, బీర్లు తాగడం మరియు జర్మన్ ఫైటర్ల ఏఎస్తో మధ్యాహ్నం టీ. అయితే అతని తోటి పావులు మరియు స్విమ్మింగ్ పూల్ పార్టీలను సందర్శించడానికి పర్యటనలు కూడా చేశాడు. మరియు కొన్ని అరుదైన సందర్భాలలో జర్మన్ యుద్ధ విమానాలను కూడా పరీక్షించారు. 10వది ఏనుగు. ప్రాచీన ఆసియాలో ఏనుగు మరణశిక్ష యొక్క ప్రసిద్ధ రూపం. ఏనుగులు చాలా తెలివైనవి మరియు శిక్షణ ఇవ్వడం సులభం కనుక వాటిని ఉరితీసేవారు మరియు హింసించేవారుగా శిక్షణ ఇచ్చేంత సులభం. అయితే ఏనుగు ఎముకలను నెమ్మదిగా విచ్ఛిన్నం చేయడం, పుర్రెలు చూర్ణం చేయడం, అవయవాలను మేలి తిప్పడం లేదా వారి దంతాలకు అమర్చిన పెద్ద బ్లేడ్లను ఉపయోగించి ప్రజలను ఉరితీయడం కూడా వారికి నేర్పించవచ్చు. ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ఈ అమలు పద్ధతి 1900 శతాబ్దం చివరి వరకు ప్రాచుర్యం పొందింది అని చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.